అందరూ అనొచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అనొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ అనొచ్చు. మా తల్లి ఎందుకు వాళ్ళు ఎవరు చెప్తున్నారని అనుకోకండి. ముసలివాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ అనొచ్చు నామాన్ని, భగవన్ నామాన్ని. సారీ, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. ఈసారి తల్లులు ఒకసారి అందరూ, మగవాళ్ళు ఒకసారి అందరూ, ఎందుకంటే ఇద్దరు కలిసి పలుకుతుంటే ఎవరు పలుకుతున్నారో ఎవరు పలకండి తెలియట్లేదు. ఒకసారి తల్లులు చెప్పండి, తర్వాత వాళ్ళందరూ చెప్తారు, మా వాళ్ళందరూ చెప్తారు. ముందు తల్లు అందరూ పలకండి, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. తల్లులు బాగా చెప్తున్నారు, మనం ఇంకా గట్టి చెప్దాం. మనం రామ 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 సీత, రామ 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 సీత, అందరం కలిసి చెప్దాం, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. జయ శ్రీమద్ రమారమణ గోవింద హరి. చక్కగా భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉంటే ఇదిగో ఇంతటి మహాక్షేత్ర నిర్మాణం జరిగింది. ఆ భగవన్నామం చేత మాత్రమే అక్కడ మొట్టమొదటి గేట్ ఎదుట్లో, గేట్ ఎంట్రన్స్లో ఎదురుగా శ్రీ రాఘవాంజలి గారిని వారికి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. క్షేత్ర స్థాపకులు దాంట్లో కూడా వారు రాసింది రామన యొక్క ప్రభావం చేతనే ఈ రామనామ క్షేత్ర నిర్మాణం జరిగింది. అందరూ కూడా రామనామ ప్రభావం, దానికి ఏం చెప్పాలి, రామనామ అంటం చేత మాత్రమే నిర్మాణం జరిగింది అని చెప్పి చెప్పారు వారు. అట్లాగే ఈ క్షేత్రం తరఫున ఒక పుస్తకాన్ని ప్రచురించాం, రామనామము మహాత్మా గాంధీ అని. వారి ఆటోబయోగ్రఫీలో వారి యొక్క జీవిత చరిత్రలో ఈ రామనామం చేత ఎన్నో సమస్యల్ని వారు ఎట్లా పరిష్కరించుకున్నది, ఎన్ని రోగాల్ని నిర్మూలించుకుంది, ఎన్నెన్నో కఠినమైన సమస్యలు వస్తాయి వాటిన్నింటినీ కూడా రామనామ స్మరణ చేత మాత్రమే ఏ విధంగా పరిష్కరించగలిగారు, అవన్నీ కూడా సూచించారు. ఇప్పటికి మన క్షేత్ర స్టాల్లో అమ్ముతూ ఉన్నారు ఆ పుస్తకం, ఉంది రామనామము మహాత్మా గాంధీ అనే పేరుతో. ఉట్టి భగవన్నామ స్మరణ చేత మాత్రమే వారు ఈ మన భారతదేశానికి స్వతంత్ర సముపార్జన చేయటం కానీ, ఇంకెన్నో కఠినమైన సమస్యలు ఎదుర్కోవడం కానీ, వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులన్నింటి కూడా అధిగమించగలిగారు భగవన్నామ స్మరణతో మాత్రమే. వారి మాటలతో చెప్పినటువంటి అన్ని కూడా క్రోడీకరించి మన రామనామ క్షేత్ర తరఫున పుస్తకం ప్రచురించి ఉన్నారు. దాంట్లో విశేషాలను కూడా చాలా ఉన్నాయి, తెలుసుకోవచ్చు, కావాల్సిన వారు తీసుకోవచ్చు. అందువల్ల మనం ఇప్పుడు భగవన్నామం కాసేపు చెప్పుకున్నాం. సమయభావం చేత సమయం 1 గంట కూడా దాటింది కాబట్టి 1-2 నిమిషాలు మన కార్యక్రమం ముగించుకుందాం. భక్తుల యొక్క లక్షణాలు చెప్తూ స్వామి తమ శ్రీముఖంతో భగవద్గీత 12వ అధ్యాయంలో, ద్వాదశాధ్యాయంలో, భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ యోచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి క్లుప్తంగా చెప్పుకుందాం. నాది అనే, నేను నాది అనేటువంటి ఈ రెండింటిని వదిలిపెడితే వాడు నాకు ఇష్టడు అని చెప్తాడు ఆయన. మన పొద్దులేస్తే అన్నీ నాకు కావాలి, నాది, నేను ఎంత పని చేస్తానని చెప్పి అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఈ మమకార అహంకారాలు రెండింటిని కూడా, ఈ కారాలు రెండూ పోవాలి.
మామూలు కారం నేను ఎవరైనా నేను కారం తగ్గించి తింటాను సాత్విక ఆహారం అండి. ఈ ఉట్టి కారాలు కాదు, అసలు పోషక కారాలు ఈ రెండు, మమకారము అహంకారము, ఈ రెండు పోవాలి. నిర్మమో నిరహంకార, అలాగే సమ దుఃఖ సుఖక్షమి. దుఃఖం కలిగినప్పుడు కృంగిపోవటం, సుఖం కలిగినప్పుడు పొంగిపోవటం మనం చూస్తూ ఉంటాం లోకంలో. కానీ రెండింటినీ సమానంగా తీసుకునే స్థితి కలగాలి. మనందరూ అనుకుంటూ ఉంటాం, అయ్యో ఎక్కడైన కష్టాలు నాకే వచ్చినాయి, నేను ఒక్కనే కనపడ్డానా దేవుడికి, అందరూ బాగానే ఉన్నారు, నా కష్టం వచ్చిందే కాదు, వీళ్ళందరూ బాగా, వీళ్ళందరూ కూడా బాగా ఉన్నందుకు ఏడుపు. సుఖం వస్తే ఆ సుఖం నాకు ఒక్కడికే రావాలని కోరిక. సుఖాలని నాకే, దుఃఖాలని ఇతరులకని, అట్లా కాదు. దుఃఖాన్ని కలిగించినా సుఖం వచ్చినా ఈ రెండు కూడా మనం చేస్తున్నటువంటి కర్మల వలన, పూర్వజన్మ కర్మల వలన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం కూడా చూచాం, మనతో కలిసిమెలిసి ఈ గురుభోజ కార్యక్రమాల్లో నిర్వహిస్తూ అతి సమర్థతతో నిర్వహిస్తూ రామునికి లక్ష్మణ వలె మా అందకిష్టంగా వాడుకున్నట్టు బుజ్జి గారు గత సంవత్సరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ వ్యధులను కృంగిపోయారని వీతరాగ భయకృదాహ భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్తారు. సుఖాన్ని దుఃఖాన్ని భయాన్ని క్రోధాన్ని వదిలిపెట్టి, కోపాన్ని వదిలిపెట్టి సుఖ దుఃఖాన్ని సమానంగా చూడగలిగేవాడు ఎవడైతే ఉంటాడో వాడే చిత్త ప్రజ్ఞుడు అన్నట్టుగా మరి అనంతకృష్ణ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో నిర్వహిస్తున్నారు. అయ్యో ఎక్కలేని దుఃఖం నాకే కలిగింది, నాకు లక్ష్మణ్ లాంటి తోడునటువంటి సోదరుడు వెళ్ళిపోయాడే అని కృంగిపోయి ఈ ఏటి నుంచి గురు పూజ వెళ్ళావు, మీరేవో రావద్దు అని అన్నారా? అందరు దుఃఖాలు కూడా దిగమింగి ఒకే సంవత్సరం అనుకోకుండా ఒకటికి రెండు, రెండు కాదు మూడు నాలుగు దుఃఖాలు ఒకరికొకరు దగ్గర, తల్లిగారు సోదరుడు అలాగే మరదలు ఇట్లా వరుసగా జరిగినటువంటి వియోగాలన్నీ కూడా వచ్చి అవన్నీ మీద పడితే అవన్నీ కూడా తట్టుకొని చక్కగా ఏ విధంగా ఈ గురు పూజ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారో అలా రెండింటి సుఖాన్ని దుఃఖాన్ని కష్టాన్ని ఇవన్నీ కూడా మనం వాటిగా చూడగలిగే దానికి మనందరం కూడా ఎదగాలి. సుఖ దుఃఖాన్ని మనం సమానంగా చూడగలగాలి. కాబట్టి స్వామికి ఇష్టమైన వాడు ఎవడని దాంట్లో చెప్పారు లక్షణాలను కూడా. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధికి యో భక్త సమయప్రియ. అట్లాగే యస్మానో దుజితే లోకో అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. యస్మానో దుజితే లోకం అంటే లోకం ఎవరి చూసేది భయపడదు. రోడ్డు మీద పోతుంటే తలుపులు వేసుకుంటూ ఉంటారు, అయ్యో దుర్మార్గుడు వస్తున్నాడని, అట్లా ఉండకూడదు. లోకాన్నో దీతే చేయ మనకెవరిలో భయం ఉండదు. మన ఎవరిని చూసి మనం భయపడకూడదు, మనల్ని చూసి లోకం భయపడకూడదు. అది అలాంటి వాడు నాకు ఇష్టడు అని చెప్తాడు స్వామి. అనపేక్ష శుచిహి దక్ష, ఏమి కోరిక లేకుండా కోరికలు జయించాలి, కోరికలైనటువంటి కావాలి. యో నహర్షతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభరిత్యాగి, అటువంటి వాడు నాకు ఇష్టడు అని చెప్తున్నాడు స్వామి. సమ శత్రుచ మిత్రులిచ శత్రులు చూసినప్పుడు కోపం, మిత్రులు చూసినప్పుడు సంతోషం, అట్లా కాదు. ఎవరిని చూసినా ఆనందంగా ఉండాలి, అందరిలో ఆయన చూడగలగాలి. స్వామి చెప్పినట్టుగా అన్ని చోట్ల ఆయన వేయించేసి ఉన్నాడు, అందరిలో అన్ని భూతముల్లో అన్ని ప్రాణుల్లో ఉన్నాడు స్వామి. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు అన్ని చోట్ల ఉన్నాడని చెప్పి ఎక్కడున్నాడని అడిగినప్పుడు ఇందులో లేడు స్వామి, నేను అన్ని చోట్ల ఉన్నాడు, నీకు ఎక్కడైనా కనబడతాడంటే నేను చూచా రాత్రి మన కార్యక్రమాన్ని చూచా, ప్రహ్లాదు యొక్క చరిత్ర కార్యక్రమాన్ని. స్తంభంలోంచి బయటకు వచ్చి ఇరంజి కసుపుని వధించి ఏ విధంగా అయితే ప్రహ్లాదుని కాపాడాడో స్వామి నరసింహస్వామి అవతారంలో, ఆయన లేని ప్రదేశం అంటూ లేదు, ఆయన అన్ని చోట్ల కూడా ఆ స్వామి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అన్ని చోట్ల ఆయన చూడగలిగేటువంటి స్థితికి మనం ఎదగలగాలి. అటువంటి శక్తిని మనకు భగవంతుడు ఇవ్వాలి. అలా భక్తుల యొక్క లక్షణాలను కూడా భక్తి యోగంలో చెప్పబడి ఉన్నాయి. మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే మన ఎన్నెన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు యోగాలు చేయలేకపోవచ్చు, కానీ హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాశ్చేవ 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 గతిరంజథ. భగవనామాన్ని కీర్తిస్తూ స్మరిస్తూ ఈ క్షేత్రం యొక్క పేరు హరేర్ నా హరే శ్రీరామనామ క్షేత్రం అని, భగవనామాన్ని కీర్తిస్తుండమని లిఖిస్తుండమని స్మరిస్తూ ఉండమని చెప్పారు పెద్దలు. అందులో దీనికి రామనామ క్షేత్రం అని రామనామ సంకీర్తన సంఘం అని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా రామనామాన్ని ఎంతో ప్రచారం చేశారు. కాబట్టి మనందరం కూడా అవకాశం ఉన్నప్పుడల్లా భగవనామాన్ని కీర్తిస్తూ భగవంతుని స్మరించుకుంటూ
మేస్టర్ ఏ విధంగా ప్రేయర్ ఇచ్చారో మనం ఉదయం సాయంత్రం ఉభయ సంధ్యాలు చేసుకుంటున్నాం 6 గంటలకు. అయితే ఉదయం 6 ప్రేయర్ చేసి మళ్ళీ 12 గంటల వ్యవధిలో చేయరాని పనులను చేసి మళ్ళీ రాత్రి సాయంకాలం మళ్ళీ 6 గంటల ప్రేయర్లో కూర్చొని సరిపోతుందా అంటే కాదు. ఎప్పుడు దాంట్లోనే ఆ ప్రేయర్లో ఎప్పుడు కూడా మన యోగంలోనే జీవిస్తూ ఉండాలి మనందరం కూడా. అంతేకాకుండా భగవంతుడి జీవితాన్ని వృధా చేసుకోకుండా, దీన్ని పాడు చేసుకోకుండా మనందరం కూడా దివ్యంగా భగవంతుని స్మరిస్తూ పానీయములు త్రాగుతున్ కురుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదవద్మ యుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతులు ఏతద్ విశ్వమన్ భూవర. మాకు టైం లేదండి భగనామం చేసుకోవడానికి అనుకోకుండా మంచినీళ్ళు తాగుతూ కబలే కబలే గోవిందనామ కీర్తనం ముద్ద నోట్లో పెట్టుకుంటూ, ముద్ద మీద ఇప్పటికి కూడా కొంతమంది భక్తులు ఉన్నారు నోట్లో ముద్ద పెట్టుకుని కేశవ, ఇంకో ముద్ద పెట్టుకుని నారాయణ, ఇంకో ముద్ద పెట్టుకుని మాధవ, ఇంకో ముద్ద పెట్టుకుని గోవింద అంటూ కబలే కబలే గోవిందనామ కీర్తనం ప్రతి ముద్దకి కూడా భగనామాన్ని కీర్తిస్తూ సమయం లేకపోవడం కదా ఏ పని చేస్తున్నా ఆయన స్మరిస్తూ. నోటికేముందండి లోపల రామనామాన్ని స్మరించుకుంటూ ఉండొచ్చు ఏ నామాన్నైనా. ఆ విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందామని పరమగురువులు మనల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తారని, అటువంటి శక్తియుక్తులను భక్తి మీద ప్రసాదిస్తారని పరమగురువులు ప్రార్థిస్తూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మా పూజ సోదరులు అందుకు ఇష్ట గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఇంతవరకు చక్కగా మనకు భగవద్గీత యొక్క సారాంశాన్ని, ఆ అమృతాన్ని అందించిన మన రామ పిచ్చయ్య గారికి మనందరం కూడా కృతజ్ఞతాభివందనాలు చెబుదాం. భగవద్గీత ముఖ్యమైనది అంటే అన్నీ ముఖ్యమే, దాంట్లో అముఖ్యమైనవి ఏమీ లేవు. నా పని రోజు భగవద్గీత చెప్పడమే మాస్టర్ గారి మార్గంలో. నీ ప్రతి శ్లోకానికి దీన్ని మించిన శ్లోకం లేదంటూ ఉంటాను, అలవాటు అది. ఏ మించిన శ్లోకం, అన్నీ దాంట్లో పనికొచ్చేవి, పనికిరాంది ఏ ఒక్కటి లేదు. అందులో ముఖ్యంగా భక్తి